సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 26వ అధ్యాయము. భక్త పంతు హరిశ్చంద్ర పితలే గోపాల అంబాడేకరుల అనుభవములు. ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టించబడినది. ఈ వస్తువులు నిజముగా ఉండి ఉండలేదు. నిజముగా ఉండినది ఒక్కటే, అది ఏ భగవంతుడు. చీకటిలో తాడును గాని దండమును గాని చూచి పామనుకున్నట్లు ప్రపంచములో కనిపించే వస్తువు బాహ్యమునకు అగుబడినట్లు కనిపించను, కాని అంతర్గతముగానున్న సత్యమును తెలుసుకునలేము. సద్గురువే మన బుద్ధియను అక్షులను తెరిపించి వస్తువులను సరిగా చూచినట్లు చేయును. మనకు అగుబడినది నిజస్వరూపము కాదని గ్రహించేదము. కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలుగుజేయమని ప్రార్థింతుముగాక. అదే సత్యదృష్టి. ఆంతరిక పూజ. హేమాట్ పంతు మనకొక కొత్త రకముగు పూజా విధానమును బోధించుచున్నారు. సద్గురుని పాదములను కడుగుటకు ఆనంద బాష్పములనే వేడి నీళ్లను ఉపయోగించదుముగాక. స్వచ్ఛమైన ప్రేమయును చందనమును వారి శరీరమునకు పూసేదుముగాక. దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక. అష్ట సాత్విక భావములనడి 8 తామర పుష్పములు సమర్పించదముగాక. ఏకాగ్ర చిత్తమును ఫలమును సమర్పించదముగాక. భావమును బుక్క వారి శిరముపై జల్లి భక్తి అనే మొలత్రాడును కట్టెదముగాక. మన శిరస్సును వారి బొటన వేళ్లపై నుంచెదముగాక. సద్గురుని ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పించదముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించదముగాక. మా మనస్సును అంతర్ముఖము చేయుము, దానిని లోపల వైపు పోవున్నట్లు చేయుము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలుసుకుని శక్తి దయచేయుము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారము కలుగునటలు చేయుము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించదము. సుఖదుఖానుభవములు కలుగుకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుంచుకొనుచు నీ ఇష్టము వచ్చినట్లు చేయుము. మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలదుము. భక్త పంతు. ఒకనాడు పంతు అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున శిరిడీకి వచ్చెను. అతనికి శిరిడీకి పోవు ఇచ్ఛ లేకుండెను. కాని తానొకటి తలిచిన దైవం ఇంకొకటి తలుచునందురు. అతడు బీబీ అండ్ సిఐ రైల్వేలో పోవుచుండెను. అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి. వారందరూ శిరిడీకి పోవుచుండిరి. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరార్లో దిగెను. అచ్చట తన గురువును దర్శించి శిరిడీకి పోవుటకు అనుమతి పొంది ఖర్చులు నిమిత్తము డబ్బును కూర్చుకుని అందరితో కలిసి శిరిడీకి వచ్చాను. అందరూ ఉదయమే శిరిడీ చేరి 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సంతసించిరి. కాని పంతుకు మూర్చ వచ్చి హఠాత్తుగా క్రింద పడెను. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి. అతని ముఖముపై నీళ్లు చల్లగా బాబా కటాక్షము చే తిరిగి వచ్చాను. నిద్ర నుంచి లేచిన వాని వలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడుకు బాబా అతడు ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయముగా నుండుమని ధైర్యము చెప్పుచూ తన గురువునందే భక్తి నిలుచునట్లా ఈ క్రింది విధముగా పలికెను. ఏమైనను కానిండు, పట్టు విడువరాదు. నీ గురుని ఎందే ఆశ్రయము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా ఉండుము. ఎప్పుడూ వారి ధ్యానమునందే మునిగియుండుము. పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించాను. ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకునేను. అతడు తన జీవితములో బాబా చేసిన ఈ మేలును మరువలేదు. హరిశ్చంద్ర పితలే. బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అను నాతడుండెను. అతనికి మూర్ఛరోగముతో బాధపడుతున్న కొడుకొకడు గలడు. ఇంగ్లీషు మందులను ఆయుర్వేదపు మందులను కూడా వాడాను, కాని జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై పడుటయనే సాధన యొక్కటే మిగిలెను. 15వ అధ్యాయమందు చక్కని కీర్తనలచే దాసగను బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసినని తెలుసుకుంటేమి. 1910లో పితలి అట్టి కథలు కొన్నిటిని వినెను. వాణి నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను స్పర్శ చేతను బాగుగానట్టి జబ్బులను బాగు చేయునని గ్రహించెను. సాయిబాబాను చూచుటకు మనస్సులో కోరిక పుట్టెను. సర్వ విధములా సన్నాహమై బహుమానములను వెంట తీసుకుని పండ్ల బుట్టలను పట్టుకుని
భార్యాబిడ్డలతో సిరిడీకి వచ్చాను. అతడు మసీదుకు పోయాను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాను. తన రోగి కొడుకును బాబా పాదములపై వేయించెను. బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రన తిప్పి చైతన్యము తప్పి నేలపై పడెను. అతని నోట చొంగ కారెను. అతని శరీరమును చెమట పట్టెను. అతడు చచ్చిన వాని వలె పడెను. దీనిని చూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛలు వచ్చిచుండెను గాని ఈ మూర్ఛ చాలా సేపటి వరకు ఉండెను. తల్లి కంటినీరు వరదలుగా కారుచుండెను. ఆమె ఏడ్చుటకు మొదలెడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకునవలెనని ఒక గృహములోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు పులికి భయపడి పారిపోయి కషాయమని చేతిలో పడిన ఆవువలే ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా అది బాటసారిపై పడినట్లు లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్లు ఉండెను. ఆమె ఇటు లేచుచుండగా బాబా ఆమెనుటిలో ఓదార్చెను. ఇటు లేడవలదు, కొంతసేపు ఆగుము, ఓపికతో ఉండుము. కుర్రవాణిని బసకు తీసుకుని పొమ్ము. అరగంటలో వానికి చైతన్యము వచ్చును. బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థములయ్యాను. ద్వాడాలోనికి తీసుకుని పోగానే కుర్రవానికి చైతన్యము వచ్చాను. పితలే కుటుంబమంతయు సంతోషించేరి. వారి సంశయములన్నీ తీరను. పితలే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చాను. వారు బాబా పాదములకు వినయముగా సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములు నొత్తుచూ కూర్చుండెరి. మనస్సులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుండెరి. బాబా చిరునవ్వుతో ఇట్లనిరి. నీ ఆలోచనలు, సంశయములు, భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము ఓపిక కలదో వారిని తప్పక భగవంతుడు రక్షించను. పితలే ధనికుడు, మర్యాద గలవాడు. అతడందరికీ అపరిమితముగా మిఠాయి పంచిపెట్టాను. బాబాకు చక్కని పండ్లను తాంబూలము ఇచ్చాను. పితలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత ప్రేమభక్తులతో నిండి ఉండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చుని బాబా వైపు దృష్టి నిగట్చి కండ్ల నుండి ఆనంద బాష్పములు రాల్చుచుండెను. ఆమె స్నేహప్రేమ భావములను కని బాబా మిక్కిలి సంతృష్టి చెందాను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగను మనఃపూర్వకముగను పూజించి శరణు వేడునో వానికే భగవంతుడు తోడ్పడును. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగానున్న పిమ్మట ఇంటికి పోవనిశ్చయించిరి. బాబా దర్శనమునకై మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించాను. పితలేను దగ్గరికి పిలిచి ఇట్లనెను. బాపు, అంతకు ముందు 2 రూపాయలు ఇచ్చి ఉంటిని, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నాను. వీనిని మీ పూజామందిరములో పెట్టుకుని పూజింపు, నీవు మేలు పొందెదవు. పితలే వీనిని ప్రసాదముగా అంగీకరించాను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి ఆశీర్వచనములకై ప్రార్థించాను. ఇదే తాను సిరిడీపోవటం మొదటిసారి గనుక అంతకుముందు 2 రూపాయలు ఇచ్చినను బాబా మాటలకర్థము గ్రహింపలేకుండెను. దీనిని తెలుసుకున్న వలనని కుతూహలపడెను. కాని బాబా ఊరకొనెను. స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లికి వృత్తాంతమంతయు చెప్పి బాబా అంతకుముందు 2 రూపాయలు ఇచ్చినను, అది ఏమి అని అడిగాను. ఆమె తన పుత్రునితో ఇట్లనెను. నీ కొడుకుతో నీవిప్పుడు సిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకుని అక్కల్ కోట్కర్ మహారాజు గారి వద్దకు పోయాను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలిచ్చి మందిరములో పెట్టి పూజించమనిరి. మీ తండ్రిగారు చనిపోవు వరకు వాణిని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది. రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమే. నీ అదృష్టవంతుడు ఒకటచే అక్కల్ కోట్కర్ మహారాజు శ్రీ సాయి రూపములో కనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పింపచూచుచున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా నుండుము. సంశయములను దురాలోచనములను విడువుము. మీ తాతముత్తాతల ఆచారము ప్రకారము నడువుము. సత్ప్రవర్తనమును అవలంబింపుము. కుటుంబ దైవములను పూజింపుము. రూపాయలను పూజింపుము. వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనము దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేలు కల్పినారు. నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకునము. తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతోషించాను. శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వమునందు వారి శక్తియందు అతనికి నమ్మకము కలిగాను.
వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించాను. అప్పటి నుండి తన నడవడి గురించి చాలా జాగ్రత్తగా నుండెను. అంబాడేకర్ గారు పూనా నివాసి గోపాలనారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. అతడు ఆబ్కారీ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరములు నౌకరీ చేశాను. ఠానా జిల్లాలోను జవహర్ స్టేట్లోను ఆయన ఉద్యోగములు చేసి విరమించుకునేను. మరొక ఉద్యోగము కొరకు ప్రయత్నించాను, కానీ ఫలించలేదు. అతడు అనేక కష్టములు పాలయ్యాను. అతని స్థితి రానురాను అసంతృప్తికరముగా నుండెను. ఈ ప్రకారము 7 ఏండ్లు గడిచాను. అతడు ప్రతి సంవత్సరము శిరిడీకి పోవచ్చు బాబాకు తన కష్టములు చెప్పుచుండేవాడు. 1916లో అతని స్థితి చాలా హీనముగా నుండుటచే శిరిడీలో ప్రాణత్యాగము చేయ నిశ్చయించుకున్నాను. అతడు భార్యతో శిరిడీకి వచ్చి 2 మాసములుండెను. దీక్షిత్వాడాకు ముందున్న ఎడ్లబండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరున్న నూతిలో పడి చావాలనని నిశ్చయించుకున్నాను. అతడి ప్రకారము చేయ నిశ్చయించుకునగానే బాబా మరొకటి చేయ నిశ్చయించాను. కొన్ని అడుగుల దూరమున ఒక హోటల్ ఉండెను. దాని యజమాని సగుణమేరు నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ను పిలిచి అక్కల్ కోట్కర్ మహారాజు గారి చరిత్రను చదివితివా అని అడుగుచూ పుస్తకమునిచ్చాను. అంబాడేకర్ దానిని తీసుకుని చదువునించాను. పుస్తకము తెరచుసరికి ఈ కథ వచ్చాను. అక్కల్ కోట్కర్ మహారాజు గారి కాలములో ఒక భక్తుడు బాగుగానటి దీర్ఘరోగము చే బాధపడుచుండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వాణిని బావిలో నుంచి బయటికి తీసి ఇట్లనెను, గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవింకొక జన్మమెత్తి బాధను అనుభవించవలను. చచ్చుటకు ముందు కొంతకాలము ఏల ఈ కర్మను అనుభవించరాదు. గత జన్మముల పాపములు ఏల తుడిచివేయరాదు. దానిని శాశ్వతముగా పోవునట్లు చేయుము. సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగులు ఆశ్చర్యపడెను. వాని మనస్సు కరిగెను. బాబా సలహా ఈ ప్రకారముగా లభింపనచో వాడు చచ్చియేయుండును. బాబా సర్వజ్ఞత్వమును దయాళుత్వమును చూచి అంబాడేకరుకు బాబా యందు నమ్మకము బలపడి అతని భక్తి దృఢమయ్యను. అతని తండ్రి అక్కల్ కోట్కర్ మహారాజు భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలనని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనమును పొందాను. వాని శ్రేయస్సు వృద్ధి పొందాను. జ్యోతిష్యము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకునేను. కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగాను. మిగతా జీవితమంతయు సుఖముగా గడిపాను. శ్రీ సాయినాథాయ నమః. 26వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.